క్రేజ్ మన ఛానల్ పీవీఎస్కే ఎడ్యుకేషన్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం గ్రాడల్ వర్సెస్ మెవెన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మెవెన్ అన్నది 2004లో ప్రవేశపెట్టబడింది. ఇది ఒక అపాచీ లైసెన్స్ అన్నది దీని నుంచి వచ్చిందని చెప్పి, అపాచీ లైసెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది బిల్డ్ టూల్ అని చెప్పి చెప్పుకోవచ్చు మెవెన్. ఈ మెవెన్ అన్నది జావా నుంచి రాయబడింది అని చెప్పి, జావాలో రాయబడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో మెవెన్ రిపోజిటరీ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దీనిలో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్గా చెప్పుకోవచ్చు. పిఓఎం అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇక్కడ గ్రాడల్ విషయానికి వచ్చినట్లయితే, మనకి గ్రాడల్ అన్నది 2007లో ప్రవేశపెట్టబడిందని చెప్పుకోవచ్చు. ఇది కూడా అపాచీ లైసెన్స్ ఉంది. ఇక్కడ ఇది కూడా బిల్డ్ టూల్, ఇది ఆటోమేషన్ టూల్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇది గిట్ రిపోజిటరీని ఉపయోగించుకుంటుందని చెప్పుకోవచ్చు. జిఐటి గిట్ అన్నది కూడా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని ఉపయోగించుకుంటుందన్నమాట. దాని నుంచి మనం దీన్ని గ్రాడల్ అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో 2007లో ఇది ప్రవేశపెట్టబడింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, గ్రాడల్ చూసుకున్నట్లయితే మనకి అడ్వాన్స్డ్ జనరల్ పర్పస్ బిల్డ్ మేనేజ్మెంట్ టూల్గా గ్రాడల్ అన్నది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రాడల్ అన్నది మెవెన్ కంటే మెయింటైనబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, యూజబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్లో బెటర్గా ఉంటుందని చెప్పి, గ్రాడల్ బెటర్గా ఉంటుందని చెప్పి, మెవెన్ కంటే బెటర్గా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గ్రాడల్ అన్నది సో డిఫరెంట్ స్ప్రింగ్ ప్రాజెక్ట్, హైబర్నేట్, గ్రెయిల్ ప్రాజెక్ట్స్లో ఉపయోగిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ గ్రాడల్ మెవెన్ రెండు కలిపి ఇక్కడ బిల్డ్కి ఉపయోగించడం అనేది జరుగుతుంది. కానీ గ్రాడల్ అనేది మెవెన్ కంటే బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో వ్యత్యాసం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ డిఏజీలో, డిఏజీ అంటే చూసుకున్నట్లయితే డైరెక్ట్ రీసైకిల్ ఇక్కడ గ్రాఫ్ అని చెప్పుకోవచ్చు. మెవెన్లో లేదు, గ్రాడల్లో ఉంది. సో దీని ద్వారా ఇక్కడ ఇష్యూస్ అనేవి ఫైండ్ చేయొచ్చు. అదేవిధంగా టెస్ట్ ఎగ్జిక్యూషన్ అన్నది గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదని చెప్పుకోవచ్చు. సో టెస్టింగ్ అన్నది కనబడుతుంది. సో అదేవిధంగా డ్రై రన్ అనేది కూడా గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదని టెస్టింగ్. సో అడ్వాన్స్డ్ టాస్క్ అన్నది ఆర్డరింగ్ అన్నది గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదు. అదేవిధంగా కస్టమ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదు. అదేవిధంగా రిపోజిటరీ క్యాచీ అన్నది, అవేర్ క్యాచీ అన్నది ఇక్కడ గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదు. వర్షన్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అన్నది, సో వర్షన్ ద్వారా వచ్చే రెజల్యూషన్ కాన్ఫ్లిక్ట్ అన్నది రెక్టిఫై చేసింది, గ్రాడల్లో ఉంది. అదేవిధంగా మెవెన్లో లేదు. అదేవిధంగా ఫైల్ బేస్డ్ డిపెండెన్సీస్ అనేవి గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదు. అదేవిధంగా ఫైనలైజర్స్ అనేవి గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదు. అదేవిధంగా కస్టమ్ డిపెండెన్సీ స్కోప్ అనేది గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేదు. అదేవిధంగా రీప్లేస్ బై రూల్స్ రీప్లేస్మెంట్ గ్రాడల్లో ఉంది, మెవెన్లో లేవు అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మెవెన్ అన్నది గ్రాడల్తో పోలిస్తే ఇక్కడ స్లోగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. గ్రాడల్ అన్నది 2 times ఫాస్టర్గా చెప్పుకోవచ్చు మెవెన్ కంటే. సో ఇలా మనం మోర్ డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మెవెన్ అన్నది బిల్డ్కి, డాక్యుమెంటేషన్కి, రిపోర్టింగ్కి, అదే రిలీజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగపడుతుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లయింట్ సెట్టింగ్స్ అనేవి, జనరేట్ క్లయింట్ సెట్టింగ్ ఆటోమేషన్ అన్నది ఇక్కడ మెవెన్లోనే ఆటోమేటిక్గా జరిగేది, మెవెన్లో గ్రాడల్ రెండింటిలోనే ఉందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎనీ పాత్ ఫ్రమ్ యూఐ అనేది గ్రాడల్, మెవెన్ రెండింటిలోనే ఉన్నాయి. అదేవిధంగా ఫైండ్ ఆర్టిఫాక్ట్ బై మాడ్యూల్ ఇన్ఫర్మేషన్. సో ఆర్టిఫాక్ట్ అనేది ఫైండ్ చేయడం అది మన వేరే జారీ ఫైల్స్ ఇక్కడ ఫైండ్ చేయడం అనేది రెండింటిలోనే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆటో రిమూవ్ ఓల్డ్ స్నాప్షాట్స్, అంటే ఓల్డ్ స్నాప్షాట్ రిమూవ్ చేయడం అనేది గ్రాడల్, మెవెన్ రెండింటిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ క్యారీ ప్యాక్ మాడ్యూల్ వర్షన్ ఫర్ డెలిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు, రెండింటిలోనే ఉంది. అదే టూల్ డిపెండెన్సీ స్నిప్పెట్స్ అనేటివి రెండింటిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యూ మాడ్యూల్ డిస్క్రిప్షన్ విత్ సింటాక్స్ హైలైటింగ్ అనేది రెండింటిలోనూ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఫోర్స్ యూజ్ స్క్రిప్టెడ్
ఇక్కడ పాస్వర్డ్ బై యూజర్స్ అని చెప్పి. సో పాస్వర్డ్ అనే స్క్రిప్షన్ ఎన్క్రిప్షన్ అనేది రెండిట్లోనూ గ్రాడల్ అండ్ మేవెన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అంటే హ్యాకర్స్ ఎక్స్చేంజ్, ఎందుకంటే ఇక్కడ ఎన్క్రిప్షన్ హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మాట్లో పాస్వర్డ్ ఉంటుంది. సో అది అవైలబిలిటీ రెండిట్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో మేవెన్లో చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇక్కడ ప్రైమరీ యూజర్ విత్ జావా బేస్డ్ అని చెప్పుకోవచ్చు. గ్రాడల్ అన్నది చూసుకున్నట్లయితే, సో గ్రాడల్ అన్నది ఇక్కడ అపాచీ అండ్ అపాచీ మెవెన్ రెండిట్లోనూ యూజ్ అవుతుంది. గ్రాడల్ ఓపెన్ సోర్స్గా గ్రాడల్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ఎంఎల్ మెవెన్లో ఉపయోగిస్తే గ్రాడల్లో కూడా ఇక్కడ ఎటువంటి ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం మెవెన్లో. సో గ్రాడల్లో డాక్యుమెంట్స్, ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ నేను యూజ్ చేయమన్నమాట. స్క్రిప్టింగ్ ఇస్ నాట్ యాజ్ ఏ షార్ట్ ఆర్ క్లీన్ అని చెప్పుకోవచ్చు. స్క్రిప్టింగ్ అనేది అంత షార్ట్గా ఉండదు మెవెన్లో, గ్రాడల్లో వెరీ సింపుల్ స్క్రిప్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో గ్రాడల్ జావాలో రాయబడింది, సారీ మెవెన్ జావాలో రాయబడింది. గ్రాడల్ అనేది జావాతో పాటు ఇక్కడ మరిన్ని ఉపయోగిస్తామన్నమాట. అదేవిధంగా గ్రాడల్, అదేవిధంగా కొట్లైన్. సో ఈ విధంగా సో డిఫరెంట్ లాంగ్వేజ్లో రాయబడింది అని చెప్పి గ్రాడల్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే బిల్డింగ్ అన్నది ఇక్కడ బిల్డ్ ప్రాసెస్ అన్నది ఇక్కడ మేక్స్ బిల్డ్ ప్రాసెస్ ఈజియర్, ప్రొవైడ్ గైడ్ లైన్స్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు డెవలప్ అండ్ అలో ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ న్యూ ఫీచర్స్. సో అనేవి మెవెన్లో ఉంటాయంటే ఈజీగా ఉంటుంది, బిల్డ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ గ్రాడల్లో చూసుకున్నట్లయితే మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్ సపోర్టింగ్ అనేది గ్రాడల్లో ఉంటుంది. ఇది వెరీ లార్జ్ ప్రాజెక్ట్ ఉపయోగిస్తారు గ్రాడల్. అదేవిధంగా ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రొవైడ్ ఈజీ వే టు మైగ్రేట్, ఇక్కడ ఈజీ వే టు మైగ్రేట్ కూడా ఉంది. అదేవిధంగా డిఫరెంట్ టెక్నాలజీస్ టు మెయింటైన్ బిల్డ్స్ అని చెప్పుకోవచ్చు. సో డిఫరెంట్ టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుందని చెప్పి గ్రాడల్ చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ యూజెస్ అనేటివి మెవెన్ వర్సెస్ గ్రాడల్ అన్నది తెలుస్తుంది. సో అదేవిధంగా మనం చూసినట్లంటే మెవెన్ గ్రాడల్లో చూసినట్లయితే ప్లగ్ఇన్ 2016లో ప్లగ్ఇన్ కూడా యాడ్ అయింది. సో ఈ ప్లగ్ఇన్ అనేది మెవెన్ గ్రాడల్స్ రెండు కలిపి జెన్కిన్స్తో ఇంటిగ్రేట్ అవుతుందన్నమాట. జెన్కిన్స్ కూడా వన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ టూల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ జెన్కిన్స్ ద్వారా ఈజీగా ఇంటిగ్రేట్ అవుతాయి బోత్. సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.